జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. మహమ్మద్ రయీస్ అనే వ్యక్తి పాకిస్తాన్కు కీలక సమాచారం అందించినట్టుగా గుర్తించారు. పాక్ హ్యాండర్లకు భారత సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తున్నాడని యూపీ ఏటీఎస్ తెలిపింది. గోండాలోని తారాబ్గంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రయీస్ ముంబైలో పనిచేస్తున్నప్పుడు అర్మాన్తో పరిచయం ఏర్పడింది. భారత్లోని ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని అర్మాన్ ప్రేరేపించాడని రయీస్ పోలీసులకు చెప్పుకొచ్చాడు. అర్మాన్ ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లాలనుకుంటున్నానని రయీస్కు చెప్పాడు. అర్మాన్ పాకిస్తాన్కు చెందిన వ్యక్తికి రయీస్ నెంబర్నిచ్చాడు. భారత్కు వ్యతిరేకంగా గూఢచర్యం చేస్తే భారీగా డబ్బులిస్తానని రయీస్కు ఆశ కల్పించారు. 2022లో రయీస్కి విదేశీ నెంబర్ నుంచి ఓ కాల్ వచ్చింది. అవతల వ్యక్తి తనను తాను హుస్సేనని చెప్పుకున్నాడు. తాను పాకిస్తాన్ గూఢచారి అని చెప్పాడు. సైనిక కంటోన్మెంట్ల గురించి సమాచారాన్ని పంపే బాధ్యత రయీస్కు అప్పచెప్పాడు. గూఢచర్యం కోసం రయీస్ తన స్నేహితుడితో పాటు మరికొంతమందిని కూడా కలుపుకున్నాడు. రయీస్కు పాకిస్తాన్ గూఢచారులు 15,000 రూపాయలు పంపించారు. రయీస్ కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో లక్నోలోని ఏటీఎస్ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించడానికి అతన్ని పిలిచినట్టుగా యూపీ ఏటీఎస్ ప్రకటించింది. పోలీసుల విచారణలో అతడు నిజాన్ని ఒప్పుకున్నాడు. దీంతో గోండాకు చెందిన రయీస్ను యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. రయీస్పై లక్నో ఏటీఎస్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.